మచిలీపట్నంలో ప్రజావసరాలకు వినియోగించాల్సిన 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వైకాపా కార్యాలయానికి కేటాయించడంపై తెలుగుదేశం మండిపడింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ తెదేపా నేతలు కొల్లు రవీంద్ర, కొనకళ్ళ జగన్నాథరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణిలో సోమవారం కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. మొదట ర్యాలీకి అనుమతిచ్చిన పోలీసులు వైకాపాకు కేటాయించిన భూమి వద్దకు వెళుతుండగా అడ్డుకున్నారు. రవీంద్ర తదితరులు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో తోపులాటకు దారితీసింది. కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నంలో తెదేపా నాయకురాలు త్రిపుర స్పృహ తప్పి పడిపోయారు. కోర్టు వద్ద రవీంద్రతో పాటు ముఖ్య నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొల్లు రవీంద్రను మొదట పెడన బంటుమిల్లి వైపు తరలించి గూడూరుకు తీసుకొచ్చారు. కొనకళ్ళ జగన్నాథరావును పెడనకు తరలించారు. అరెస్టు విషయం తెలిసిన తెదేపా నేతలు దేవినేని ఉమా, రావి వెంకటేశ్వరరావు, కాగిత కృష్ణప్రసాద్ తదితరులు గూడూరుకు చేరుకున్నారు. చిలకలపూడి స్టేషన్లో రవీంద్రపై 188, 341, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు రాత్రి 7 గంటల సమయంలో పెడనకు తీసుకెళ్లారు. తర్వాత మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం 2 అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ వి దేవిసాయి శ్రీవాణి ముందు హాజరుపరిచారు. రిమాండ్కు అప్పగించాలని కోరారు. అందుకు నిరాకరించిన న్యాయమూర్తి రవీంద్రను వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేయాలని, వారం రోజుల వ్యవధిలో ఇద్దరు జామీనుదారుల్ని హాజరుపరచాలని ఆదేశించారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రాణాలైనా ఒడ్డుతామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా నేతలపై అక్రమ కేసులు, తప్పుడు సెక్షన్లు పెట్టడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. బీసీ నేతల గొంతు నొక్కడంలో భాగంగానే కొల్లు రవీంద్రను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు.